Hello guys, andru ela unnaru? Ee roju aithe nenu mee kosam oka manchi recipe, adi mana homemade recipe ni aithe teeskochesanu. Adu entante maa amma gari chetha nenu pettinchina usirigayalu nilava pachadi. Idaithe manam first nunchi chusukunnattaithe usirigayalu aithe subhranga kadigesukoni danni aithe elaga manam padavaga cheereskovalanamata. Ila chesukunna tarvata manchi cotton cloth meeda endlo end petteskovali. ఎండ్లో ఎండిన తర్వాత మనం మళ్ళీ కొంచెం ఆయిల్లో వేయించాలి. అంటే ఆయిల్ కొంచెం ఉసిరికే కలర్ చేంజ్ అయ్యేటట్టు ఇలాగా వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా మూడు సమానంగా ఉండాలి. ఇప్పుడు నేను ఆ గ్లాస్తో కొలత పెట్టాను. ఆ గ్లాస్ వన్ గ్లాస్ ఆవు పిండి, అలాగే వన్ గ్లాస్ సాల్ట్, అలాగే వన్ గ్లాస్ పచ్చడి కారం, అంటే త్రీ మ్యాంగోస్ అయితే నేను యూజ్ చేశాను దీనికోసం అని చెప్పి. అలాగే ఈ మూడు కొలతలు కూడా రెండు కేజీలు ఉసిరికాయలకి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆవుపిండి సాల్ట్ కారంలో ఈ ఉసిరికాయలన్నీ చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ఆయిల్ 400 ml అయితే నేను ఆయిల్ తీసుకున్నాను. అంటే 2 kgs ఉసిరికాయలకి 400 ml కరెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కూడా మనం వేసేసుకొని మంచిగా తుడిచి ఆరబెట్టుకున్న గాజు చేసాలోకి అయితే పచ్చడిని తీసేసుకున్నాం అనమాట. అంటే ఎప్పుడైనా సరే నిల్వ పచ్చళ్ళు మనం గాజు సీజన్లో పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఎప్పుడు గాజు సీజన్లనే ప్రిఫర్ చేసుకుంటాను పచ్చళ్ళకి. చూసారు కదా చాలా సింపుల్ అనమాట ఉసిరిగాయ నిల్వ పచ్చడి. మీరు కూడా పెట్టేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్టు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.